దానవీర సూరకర్ణ చిత్రంలో దుర్యోధనుడు భానుమతి పాడుకునే ఒక యుగళగీతం ఉంది. నిజానికి దుర్యోధనుడికి ఒక యుగళగీతం పెట్టాలన్న థాట్ నటరత్న నందమూరి తారక రామారావు గారిది. ఆలోచన వచ్చిందే తడవుగా నారాయణ రెడ్డి గారిని పిలిపించి ఓ సరస శృంగార గీతికని రాయించుకున్నారంట. ఆ పాటకి పెండ్యాల గారు చేసినటువంటి స్వరకల్పన నారాయణ రెడ్డి గారిని ముగ్ధుల్ని చేసిందంట. పాట మొత్తం రామారావు గారి కంఠంతో పాడమని బాలు గారిని ఆదేశించారంట రామారావు గారు, పెండ్యాల గారు, నారాయణ రెడ్డి గారు. ముగ్గురి కోరిక మేరకు అలాగే పాడారంట బాలుగారు. బాలుగారికి ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఆ పాటని అప్పుడు బాలుగారితో కలిసి పాడింది సుశీలమ్మ గారు. మరి ఇప్పుడు పాడబోతుంది శైలజమ్మ గారు. చిత్రం భళారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, వీరాచన గరుకు రారాజును రప్పించుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, చిత్రం భళారే విచిత్రం. రాచరికపు జిత్తులతో రణతంత్రపుడెత్తులతో, రాచరికపు జిత్తులతో రణతంత్రపుడెత్తులతో, సదమదమౌ మా మదిలో మదనుడు సందడి సేయుట చిత్రం అభడరే విచిత్రం. ఎప్పటికైనా ఈ పాట నిజంగానే చిత్రం విచిత్రం, అద్భుతం. బాలుగారు, ఆ రోజున మిమ్మల్ని రామారావు గారి వాయిస్ ఇమిటేట్ చేసి అలాగే పాడమని చెప్తే మీకు అది కష్టంగా అనిపించిందా? యాక్చువల్గా పాడమని ఎవరు చెప్పలేదండి, అప్పటికే నాకు అలవాటైన ఆయనకి ఎలా పాడాలో తెలుసు. ఈ పాత్రను గురించి ఆయనకు ఇది ఒక ముద్దుబిడ్డ ఈ పాట, ఎందుకంటే ఇంతవరకు ఎవ్వరు దుర్యోధనుడికి భానుమతికి ఇద్దరి మధ్య ఒక ద్విగళ గీతాన్ని పెట్టడం జరగలేదు, అది మేమే చేసామని ఆయనకు చాలా ఆనందం. దీని గురించి ఒక జరిగిన సంఘటన కూడా చెప్పాలి. ఈ దానవీర శూరకర్ణ షూటింగ్ ఎన్ఏటి సంస్థ చేస్తున్నప్పుడు పక్కనే కృష్ణగారి సంస్థ కురుక్షేత్రం చేస్తుందన్నమాట. రెండిట్లోనూ విషయం ఒకటే, అక్కడ నేనే పాడాలి, ఇక్కడ నేనే పాడాలి, అక్కడ రాజేశ్వరరావు గారు, ఇక్కడ పెండ్యాల గారు.
ఇక్కడ రిహార్సల్స్కి వచ్చినప్పుడు అక్కడ ఏం చేశారు, ఏం పాట చేశారు, ఎవరు రాశారు అని అడిగేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చేసేవారు అండి, ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదు. శత్రుత్వం కాదని కానీ ఒకే ఒక ఒక మూల వస్తువును తీసుకుని సినిమా తీస్తున్నప్పుడు దాంట్లో కొన్ని ఇలాంటివి ఉంటాయన్నమాట, వాళ్ళు ఎలా చేస్తున్నారో చేస్తున్నారని. కానీ ఈ పాట రామారావు గారు రికార్డ్ చేసుకుని షూటింగ్ ఇక్కడ హైదరాబాద్లో మద్రాసులో రికార్డ్ చేశాక, అప్పుడంతా చిన్న క్యాసెట్ టేప్ రికార్డులు ఉండేవి కదా, అవి చేసుకుని డాన్స్ మాస్టర్లకు వాళ్ళకి ఇవ్వాలి అని తీసుకుని మద్రాస్ ఎయిర్పోర్ట్లో ఉన్నారు. రావికొండ్రల గారు వచ్చారు అక్కడికి. వచ్చి నమస్కారం అండి అనగానే, ఫస్ట్ ఏం బాగున్నారా అని, ఎవరైనా దుర్యోధనుడికి భానుమతికి డ్యూట్ పెడతారా అన్నారు. ఈయనేమనుకున్నారంటే అవతల సంస్థలు అలా పెట్టారేమో, ఇది ఈయనకు నచ్చలేదు. వాళ్ళెవరు, మీరు ఎవరు పెడతారు, ఎవరు పెట్టరు, దుర్యోధనుడికి డ్యూట్ ఏంటండి, మేము పెట్టాం వినండి అని ఆయన ఇక్కడ ఆన్ చేశారనమాట. పాట అయ్యే లోపల ఈయన లేడు, స్టాప్ బ్లాక్లో వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇది నిజంగా జరిగింది, ఎందుకంటే కొండరలో గారు చెప్పిన విశేషం ఇది. నిజంగా దీంట్లో నిజం చెప్పాలంటే ఐ డోంట్ టేక్ మచ్ టైం. ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏకాంతంలో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం, దెప్పి పొడుస్తుంది అనమాట. అదే నేను పాడుతూ పాడుకో పాట పాడినప్పుడు మీరు మీ ఆయన్ని దెప్పారు చూసారా, అది మొదటిది కరెక్ట్, తర్వాత చెప్తానని. అలాగా మీకు ఎందుకంటే అంతకుముందు అంటారు ఆయన, సదమదమో మా మదిలో మదనుడు తొందర చేయుటే చిత్రం. ఎంతసేపు రాచరిక డెత్తులతో రణరంగపు జిత్తులతో సదమదమో సదమదమో మా మదిలో మదనుడు తొందర చేయుట చిత్రం అనగానే అంటుంది, ఇప్పుడు గుర్తుకొచ్చాడా మదనుడు అని ఒకడు ఉన్నాడని నీకు దుర్యోధన. ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏకాంతంలో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం అని బళ్ళారేవి చిత్రం. ఇవన్నీ కూడా రిహార్సల్స్ అప్పుడు వర్కౌట్ చేసినవి, పిండియాల గారు చెప్పినవి, నారాయణ రెడ్డి గారు చెప్పినవి, రామారావు గారు చెప్పినవి. అందుకని ఒక ఒక అద్భుతమైనటువంటి సారూప్యత పాటకి. అండ్ ఈరోజు కూడా గుర్తుందంటే నేను అదృష్టవంతుని, ఇంత మంచి పాట నా జోలిలో పడ్డాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శైలజ గారు. సుశీల్ గారు పాట తను పాడినందుకు తను కూడా అదృష్టవంతురాలి. ఓకే, అలా ఒక్క మొక్కతో అయిపోయినందుకు ఆవిడ ఇంకా అదృష్టవంతురాలు అనుకుంటున్నాను. నేను ఇంకేం అడగట్లేదని ఇప్పుడు అడగకూడదు, నేను ముగించేస్తా బెటర్ అండి, ఎందుకంటే నేనే అధిక ప్రశ్నలు చేశాను కదా అందుకోసం.